హాయ్ ఫ్రెండ్స్, చిన్నతనం ముచ్చట్లో ఒక్కొక్కసారి చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటాయండి మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత. నిజంగానండి, నేను చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివేవాడిని. మాది చాలా అదర్ బ్యాచ్ ఉండేదండి, చిన్నపిల్లదం కదా. దాదాపు 8th క్లాస్ వచ్చేంత వరకు ఇంకా ఆటపాటలు ఇవే ఉండేవి మనసులో ఎప్పుడు కూడా. ఒకసారి 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, నేను మా నలుగురు మిత్రులం కలిసి ఒక మామిడి తోటకి వెళ్ళాం. మాకు స్కూల్ పక్కనే ఒక మామిడి తోట ఉంటుందన్నమాట. ఎలాగైనా మామిడికాయలు తెంపాలి, తినాలి అని చెప్పి ఆలోచన వచ్చింది. సో ఇంకేముంది, నలుగురం కలిసి స్కూల్ డుమ్మా కొట్టేశాం. ఇంకా స్కూల్ డుమ్మా కొట్టి చిన్నగా మామిడి తోటలోకి దూరామండి. మామిడి తోట రాజుగారి తోట అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. దాన్ని చాలా విశాలంగా ఉంటుంది. దాంట్లో మామిడి చెట్లే కాకుండా జామకాయ చెట్లు అవి కూడా ఉండేవన్నమాట. సో నేను మా మిత్రులు ఇద్దరు ముగ్గురం కలిసి చెక్క మామిడి చెట్టు ఎక్కాం. దాదాపు స్కూల్ బ్యాగులు అంటే మాకు అప్పుడు గన్ని బ్యాగ్స్ ఉండేవండి. సో ఒక గన్ని బ్యాగ్లో ఒక 5-6 మామిడికాయలు అయితే వేసుకున్నాం. అయితే ఏమైందంటే, ఇంతలోకి అక్కడ తోటమాలి ఉంటాడు చాలా చివరికి. ఎలా గుర్తుపట్టాడో, స్కూల్ పోరగాళ్ళు వచ్చారని చెప్పి గుర్తుపట్టినట్టున్నాడు. గబగబగబ ఆ కర్ర తీసుకొని పరిగెట్టుకుంటూ రాసాగాడు. సో మా మిత్రుల్లో ఒకడు ఏంటంటే చెట్టు పైనే ఉండిపోయాడు. ఎలా ఇప్పుడు ఒక 4-5 అయితే గోడ దూకాం పారిపోయాం, కానీ చెట్టు మీద ఉన్న ఒకడైతే పేరు దివాకరమో ఏదో ఉంది పేరండి, అతనైతే దొరికిపోయాడు. చిన్నపిల్లగాడు, అతనైతే ఇంకా 7th క్లాసే వాడు, మాతో తిరిగేవాడు. వాడు కూడా మా బ్యాచే. స్కూల్ డుమ్మా కొట్టడం, క్లాస్కి రాకపోవడం, అలా చిల్లరగా తిరగడం అంతా ఇంకా మీకు తెలియదే ఉందండి. అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు వాడిని విడిపించాలి. వాడ ఏడుపులు అంకించుకున్నాడు. ఇక నాకు ఒకటే ఆలోచన వచ్చింది, ఆయన ఎవరైతే తోటమాన్నాడో వాడి దగ్గరికి వెళ్ళాం, కొట్టే కొట్టాడని చెప్పి బతిమాలు సాగాం. బతిమాలితే నాకు ఒక 10 రూపాయలు ఇచ్చినట్లయితే 7 రూపాయలు అప్పుడు వదిలిపెడతానని చెప్పాడు. మా దగ్గర ఎవరి దగ్గర చిల్లు కావలేదు. ఇక నాకు ఒకటే ఆలోచన వచ్చింది, నా బ్యాగ్లో నా పుస్తకాలు ఉన్నాయి. నా బ్యాగ్లో ఉన్న పుస్తకాలు 2-3 కిలోలు ఉంటాయనుకుంటా. అవి అలాగే మా మిత్రుడు పుస్తకాలు కొన్ని తీసుకెళ్ళి శుభ్రంగా పుస్తకాలు అన్నాం. పుస్తకాలు అంతా ఒక 5-6 రూపాయలు వచ్చాయి. ఇక ఇంట్లో ఇచ్చిన పావులా బేడ ఎలాగో ఉంటుంది కదండి, అవన్నీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి మా వాడిని పక్కకు తీసుకొచ్చాం. అబ్బా, నిజంగానే భలే ఎక్స్పీరియన్స్ అండి బాబు చిన్నప్పుడు. ఇలాంటివన్నీ మీకు కూడా జరిగే ఉంటారండి, కాకపోతే ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటుంది మనకు అవన్నీ కూడా. మామిడికాయలు మనకి మేలు చేస్తాయి, ప్లస్ ఎంతో అనుభవాలు కూడా మిగులుస్తాయండి. ఈ తోటలోకి దూకడాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంట్లో మామిడి చెట్టు ఉందన్నమాట. కాయలా దుర్పిస్తున్నాను. కాయలు దుర్పించేటప్పుడు నాకు ఈ చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది. నిజమేనండి, ఒక్కొక్కసారి మనం సెల్ఫీ అని మోసపడతాం కదా, ఈ సెల్ఫీ కూడా మనిషిలో చాలా సెల్ఫిష్నెస్ మిగిలి చేస్తుందండి. చూడండి, మన బాడీలో కేవలం సెల్ఫీ ఫోటో తీసేది ఏది, మన ముఖాన్ని మాత్రమే. ఏమండి, ముఖం ఒకటే అందంగా ఉంటుందా? మనం ఎంత అందంగా ఉంటామండి? మన చేతులు, కాళ్ళు, మన దేహం మొత్తం అన్నింటినీ మనం ఫోటో తీయగలుగుతామా? తీయలేం. అలాగే మనం ఒక్కోసారి సెల్ఫీ దిగినప్పుడు మన మిత్రులు, మన బంధువులు, మన క్లోజ్ అనుకున్న వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలా అని చెప్పి విచ్చలవిడిగా మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకండి, నాకు కూడా కొన్నిసార్లు వింత అనుభవాలు ఎదురయ్యాయండి. సెల్ఫీ దిగుతా అనుకుంటారు వాళ్ళ పక్కన, మనం అనుకోకుండా నిలబడి ఉంటాం. మనం ఉంటే దరిద్రం అనుకుంటారేమో కానీ మన ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి వాళ్ళు పడే తిప్పలు ఇవన్నీ అబ్బో సామాన్యంగా ఎదురండి. కాబట్టి నేనైతే సెల్ఫీస్కి ఇంకా తగ్గించానండి బాగానే. ఎందుకంటే నా అందాన్ని నేను చూసుకొని, నా అందాన్ని బంధించి అందరికీ పంపించి నచ్చిందని అడగడం లేండి, అదంటే ఏది అయిపోయింది లేండి. మీ ఆలోచన వేరే ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం అండి. చూసారండి, అప్పుడు ఇంకా నా బ్యాగ్ చాలా పల్చగా అయిపోయింది కాబట్టి ఇంట్లో గుర్తుపడతారని చెప్పి ఒక ఇటుక రాయి పెట్టా బ్యాగ్లో. ఇటుక రాయి పెడితే కూడా నెక్స్ట్ డే నాన్నగారు ఎలాగో గుర్తుపట్టారు. ఈ పైతే పగిడిపోయిందండి నిజంగానే. అమ్మో, అది భలే వింత అనుభవం అండి బాబు. మామిడికాయల అనుభవం మాత్రం స్కూల్ డేస్లో నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నాన్న కూడా పాపం ఒకసారి పెద్ద అయిన తర్వాత కూడా గుర్తు చేశారు, అరే నీకు గుర్తుందారా అంటూ. చాలా చాలా అంటే బాగా అనిపించిందండి నాకు చిన్నగా చిన్నప్పుడు చేసే మన అడ్వెంచర్స్ అంటారు చూడండి అవన్నీ.
సో నాన్నగారు కూడా ఏం చేస్తుంటారు, కాదా ఆ స్టేజ్లో ఏంటంటే బెదిరించాలి కాబట్టి ఒకటి ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సెల్ఫీస్ గురించి చెప్తున్నాను కదా ఇందాక, నిజంగానేనండి తగ్గిద్దామండి మనం. అమ్మో నిజమే, చాలా మనుషుల సెల్ఫిష్నెస్ పెంచేస్తుందండి అది. అసలు ఎలా అంటే మన వాళ్ళు కాని వాళ్ళని మనం ఫోటో తీయకూడదు, పొరపాటును కూడా పడకూడదు అనే ఆలోచన మన మైండ్ తొలిచేస్తుందండి. దీంతో అనవసరంగా సెల్ఫిష్నెస్ పెరిగిపోద్దండి బాబు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజైతే కార్ డ్రైవింగ్ అయితే చెప్పలేదండి, నేనైతే మొత్తం కార్లో వెళ్తూ రకరకాల స్టోరీస్ అయితే చెప్పేశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంకట్ ప్రజెంట్స్ తాను.